నమస్తే వెల్కమ్ టు నవతా టీవీ ఈరోజు నవతా టీవీలో మత్స్యావతారం గురించి తెలుసుకుందాం మత్స్యావతారం పరీక్షిత్తు మహారాజు మహావిష్ణువు యొక్క అవతార విశేషములు తెలుసుకునే ఉత్సుకతతో విష్ణువు మొదటి అవతారమైన మత్స్యావతారం గురించి వివరించమని సుఖబ్రహ్మను కోరగా నయమి సారణ్యంలో శూత మహర్షి సౌనకాది మునులకు ఈ విధంగా వివరిస్తున్నాడు భగవానుడు గోవులను బ్రాహ్మణులను దేవతలను సానువులను వేదములను ధర్మమును రక్షించుటకై అవతారములను దర్శిస్తుంటాడు భగవానుడు ఏ రూపములు ధరించినా ఆ రూపము యొక్క గుణదోషములు తనకు అంటవు ధర్మరక్షణ కోసం శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారములు ప్రసిద్ధమైనవి మొట్టమొదటి అవతారం ఈ మత్స్య అవతారం భగవంతుని దశావతారాలు సృష్టి పరిణామాన్ని వ్యక్తం చేసే సంకేతాలుగా గ్రహించిన ఆధునికులు మత్స్యావతారాన్ని జలావిర్భవానికి సూచనగా చెబుతారు బ్రహ్మకు ఒక పగలు అంటే వెయ్యి మహాయుగాలు గడిస్తే ఆయన సృష్టిని ఆపి నిద్రపోతాడు ఆ సమయంలో ఈ సృష్టి అంతా ప్రళయం వచ్చి సర్వనాశమవుతుంది అని అంటారు దీనినే నైమత్తిక ప్రళయంగా చెబుతారు ఈ ప్రళయ స్థితిలో వేయి మహాయుగాలు గడిచాక బ్రహ్మ మళ్ళీ యథాపూర్వకంగా సృష్టిని ఆరంభిస్తాడు దీనిని కల్పమని అంటారు పరాహ కల్పంలో ద్రవిడ దేశంలో సత్యవ్రతుడు అనే రాజు ఉండేవాడు అతడు ధర్మాత్ముడు విష్ణు భక్తుడు ఒకరోజు అతను కృతమాల నదికి వెళ్ళి స్నానం చేసి సూర్యునికి అర్ఘ్యం ఇస్తుండగా దోసిటిలో చేపపిల్ల పడింది రాజు దానిని నీటిలోకి జారబిడిచాడు మళ్ళీ నీటిని దోసిళ్ళలోకి తీసుకున్నప్పుడు చేతిలోని చేప వచ్చి ఈ విధంగా పలికింది రాజా నేను ఇక్కడే ఉంటే పెద్ద చేపలు తినేస్తాయి దయచేసి నన్ను రక్షించు అని ప్రార్థించింది వెంటనే రాజు ఆ చేపపిల్లని ఒక పాత్రలో వేశాడు మరుసటి రోజుకి ఆ చేపపిల్ల పాత్రలో పట్టనంత అయింది అప్పుడు రాజు దానిని చెరువులో వదిలిపెట్టాడు ఆ మరుసటి రోజుకి ఆ చేపపిల్లకి చెరువు కూడా సరిపోలేదు ఆ రాజు ఆ చేపపిల్లని సముద్రంలో విడిచిపెట్టాడు ఆ మత్స్యం అంటే చేప శతయోచన ప్రమాణానికి విస్తరించింది అంతటా ఆ మత్స్యం తాను శ్రీమన్నారాయుణ్ణి అని ఏడు రోజులలో ప్రళయం రానున్నదని సర్వ జీవరాశులు నశించిపోతాయని ఈ లోకమంతా మహాసాగరం అవుతుంది అని నీ వంటి సత్యవ్రతుడు నశింపరాదని పలికింది ఒక పెద్ద నౌకను నిర్మించి అందులో పునఃసృష్టికి అవసరమగు ఔషధములు బీజాలు వేసుకొని సిద్ధంగా ఉండమని సప్త ఋషులు కూడా ఈ నౌకలోనికి వస్తారని చెప్పింది మీన రూపంలో ఉన్న నారాయణుడు తన కొమ్ముకు మహా రూపమైన తాడుతో నావను కట్టి ప్రళయాంతం వరకు రక్షిస్తాడు సాంఖ్యయోగ క్రియా సహితమైన పురాణ సంహితను రాజుకు ఉపదేశిస్తాడు సత్యవ్రతుడు వివస్వతుడైన సూర్యునికి శ్రద్ధ దేవునిగా జన్మించి వైవస్వత మరువుగా ప్రసిద్ధికెక్కాడు బ్రహ్మ మేల్కొని సృష్టి చేయాలని సంకల్పించగా భేదాలు అపహరణకు గురయ్యాయి బ్రహ్మదేవుడు నిద్రావస్థలో ఉన్నప్పుడు అతని నోటి నుండి భేదాలు జారి కిందపడగా సోమకాసురుడు అనే రాక్షసుడు నాలుగు వేదాలని అపహరించి సముద్ర గర్భంలోకి వెళ్ళిపోయాడు బ్రహ్మ శ్రీమన్నారాయుణ్ణి ప్రార్థించగా అతను మత్స్య రూపంలో జలనిధిని అన్వేషించి సోమకాసురునితో పోరాడి అతని కడుపుని చీల్చి వేదాలను దక్షిణావర్త శంఖాన్ని తీసుకొని బ్రహ్మ వద్దకు వచ్చాడు శంఖాన్ని తాను తీసుకొని శిథిలమైన వేద భాగాలని బ్రహ్మను పూరించమని ఆజ్ఞాపించాడు ఇది రెండో మత్స్య అవతారం వేదాలను అంటే విజ్ఞాన ప్రకాశాన్ని తమోగున అహంకార శక్తిని తనలో లయం చేసుకోవడం అని సంకేతం రాక్షస నాశనంతో చతుర్ముఖుడి సృష్టి కార్య ప్రతిబంధ రూపకమైన తపస్సు అంతరిస్తుంది బ్రహ్మ సహజమైన స్వరూపం పొందటమే వేదాలు మరలా గ్రహించడమని తత్వార్థం బ్రహ్మ చైతన్యాత్మ సర్వవ్యాపకమని విశ్వంలో కనిపించే తేజమై పరమాత్మ స్ఫురణమని గ్రహించాలి జయంతి సందర్భంగా పఠించవలసిన స్తోత్రం మధ్యావతారస్తోత్రం నూనన్త్వగవాన్ సాక్షాద్ర్న రయానోవ్యం అనుగ్రహ భూతం దతై రూప జలౌక సా నమస్తే పురుషేస్త్రా భక్తం ప్రవనానం ముఖ్యోహాత్మతిర్విభో సర్వై లీలవతారూత భూతిహేతవ జ్ఞాతుమిాం యదో రూపం యథార్థం బతా వృతం నేరవింధ్యాక్ష పదోపస్మరణం మృషా భవేత సర్వసహృతి యత్మానం యేతరేషాం పృథగాత్మనం సత మదిదృశో యద్వృద్ధం హీనం ఇవే ఇప్పటివరకు నా అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉన్నా నేను అవుతాటివి